ఆంధ్రప్రదేశ్ ప్రజలపై చంద్రబాబు సర్కారు యుద్ధం చేస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మండిపడ్డారు. ప్రశ్నించే వారిని అరెస్టులు చేసి కేసులు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో మైనార్టీలకు, గిరిజనులకు, దళితులకు భద్రత లేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రజల నుంచి దూరమవుతోందని సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఫల్యాలు మరింత ప్రస్ఫుటం అవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వ హామీలు నెరవేరలేదని సీఎం సభలో ముస్లిం యువకులు ప్రశ్నించారని పేర్కొన్నారు. ప్లకార్డులు చూపినందుకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారన్నారు. సీఎం సభలో జరిగిన దాన్ని వైఎస్ఆర్సీపీ కుట్ర అని చెప్పడం దారుణమని మండిపడ్డారు. ఎస్పీ ఒక అధికారిగా ఉండాలి గాని రాజకీయ నేతగా కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అధికారులు ఇలా బరి తెగించి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. చంద్రబాబుది చాలా దుర్మార్గమైన ప్రభుత్వం అన్నారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడంలో రోజులు గడిచే కొద్దీ వైఫల్యాలు పట్టొచ్చినట్టు ముందుకొచ్చి పడతా ఉన్నాయి. దీని నుంచి బయటపడడం కోసం ముఖ్యమంత్రి రాజధాని నిధుల కోసం బాండ్లు సేకరించే కార్యక్రమంలో పడ్డాడు. అప్పుల కోసం అప్పులు చేసేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల యొక్క పీక నొక్కేదానికోసం ఆయన ధోరణి హద్దులు మీరుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. మొన్న నారా హమారా, టీడీపీ హమారా అనే పేరుతో గుంటూరులో జరిపినటువంటి సభలో కొద్దిమంది యువకులు మాకు ముస్లింల యొక్క వివాహానికి 50,000 రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పేసి చెప్పారు. 18 నెలల నుంచి ఒక్కరికంటే ఒక్కరికి కూడా ఇవ్వలేదు. ఇలాంటి వాగ్దానాలు చాలా అమలు జరగలేదని చెప్పి, వాగ్దానాలు అమలు జరపాలని చెప్పి వాడు కోరుతూ ప్లేకార్డ్స్ లేపినందుకు నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి జైలుకు పంపించారు. ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ప్రక్రియ జరిగింది. వస్త్ర వ్యాపారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రధాన ఎజెండాగా ముందుకు వెళుతున్నట్లు నూతన కార్యవర్గం పేర్కొంది. వస్త్రలత సముదాయంలో స్వచ్ఛత, పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వనున్నట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు. ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్కు సంబంధించి 2018-19 సంవత్సరానికి గాను 20 మందితో కూడిన నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా సభ్యులందరూ వసరత్తులోని అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఓలటి జగన్మోహన్ రావు మాట్లాడుతూ అసోసియేషన్ ఏర్పడి 84 వసంతాలు పూర్తయ్యాయని తెలిపారు. ప్రస్తుతం వసలత సముదాయంలో 306 దుకాణాలు ఉన్నాయని తెలిపారు. వ్యాపారుల సంక్షేమం కాంక్షిస్తూ నాడు ఏర్పాటైన అసోసియేషన్ వస్త్ర వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటూ దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతూ కొనుగోలుదారుల మన్ననలు పొందిందన్నారు. వసలత సముదాయంతో పాటు కృష్ణవేణి మార్కెట్ తదితర వస్త్ర వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంతో పాటుగా ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఇబ్బందులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ సమన్వయంతో ముందుకు సాగుతామన్నారు. వస్త్రలత అభివృద్ధికి సంబంధించి విజయవాడ నగరపాలక సంస్థతో కొన్ని సమస్యలు ముడిపడి ఉన్నాయని తెలిపారు. సభ్యుల సహకారంతో వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కౌన్సిల్లో ఆమోదింప చేసుకుని మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. ముఖ్యంగా వస్త్రలత సముదాయంలో స్వచ్ఛత పీడిస్తుందన్నారు. మరుగుదొడ్ల సౌకర్యం పూర్తి స్థాయిలో లేకపోవడంతో వస్త్రలతకు వచ్చే మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. స్వచ్ఛ భారత్కు పెద్దపీట వేస్తున్నామంటున్న ప్రభుత్వం వస్త్రలత సముదాయంలో నెలకొన్న మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని కోరారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను, కమిటీ సభ్యులు, వ్యాపారులు పాల్గొని సెలవుతో సత్కరించి అభినందించారు. ఈరోజు మీరు ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ 84వ సంవత్సర కార్యవర్గ నూతన కార్యవర్గ పదవి స్వీకారం కార్యక్రమానికి వచ్చి ఉన్నారు. వస్త్ర వ్యాపారంలో ఆంధ్రప్రదేశ్కి టీసీఎంఏ అంటే ఒక తలమానికమైన సంస్థ. వస్త్ర వ్యాపార సభ్యులకు ఎటువంటి సమస్య వచ్చినా మా సంస్థ సభ్యులు ఎల్లప్పుడూ ముందుండి ఆ సమస్యలు సాధించి వ్యాపార రంగానికి తలమానికంగా నిలిచి ఉన్నారు. ప్రభుత్వపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా మా సభ్యులందరూ ఈ సంఘం ఎప్పుడు ఎల్లప్పుడూ ముందు నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ముందు నిలబడి
నడిపించి సాధించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈరోజు మా కార్యవర్గ సభ్యులందరూ ప్రమాణ పదవి బాధ్యతలు తీసుకున్నాము. ప్రస్తుతం వస్త్రలత అన్న వ్యాపార సముదాయంలో గత 54 సంవత్సరాల నుంచి వ్యాపార కార్యనిర్వహణ సభ్యులందరూ నిర్వహిస్తున్నారు. భారత ప్రభుత్వం 100% షేర్తో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకును తపాలా శాఖ మరియు సమాచార మంత్రిత్వ శాఖ కింద ఏర్పాటు చేయడమైందని ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె సుబ్రహ్మణ్యన్ వివరించారు. తపాలా శాఖ ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ సేవలను కేంద్ర మంత్రి నడ్డా శనివారం ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. విశ్వసనీయత కలిగిన బ్యాంకింగ్ సేవలు చివరి వ్యక్తి వరకు చేరాలనే సంకల్పంతో ఐపీపీబీ సేవలను అందించడం జరుగుతోందని శనివారం కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా చేతుల మీదుగా విజయవాడలో బ్యాంకు ప్రారంభిస్తున్నామని చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఏపీ సర్కిల్ కె బాలసుబ్రహ్మణ్యన్ శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. పోస్టల్ బ్యాంకింగ్ విధానంలో సులభతరంగా పొదుపు ఖాతాను ప్రారంభించేందుకు ఆధార్ సంఖ్య వేలి ముద్రతో కూడి ప్రారంభిస్తామన్నారు. దేశవ్యాప్తంగా 650 ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంకులను ప్రధానమంత్రి శనివారం ప్రారంభించడం జరుగుతోందన్నారు. వీటితో పాటు 3,250 అనుసంధాన పాయింట్లను కూడా ప్రారంభించడం జరుగుతుందన్నారు. దేశం మొత్తం మీద ఈ ఏడాది డిసెంబర్ నాటికి 1,55,000 యాక్సెస్ పాయింట్లు విస్తరిస్తున్నామన్నారు. పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇంటి వద్దనే 5,000 రూపాయల వరకు చెల్లింపు డిపాజిట్ సదుపాయం అందుబాటులోకి రానుందన్నారు. సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, చెల్లింపులు, నగదు బదిలీ, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, బిల్లులు, వినియోగ చెల్లింపులు, వ్యాపార చెల్లింపులు వంటి ఎన్నో సేవలు ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు. గ్రామీణ ప్రాంతంలో విస్తారమైన నెట్వర్క్ పోస్టల్ శాఖకు ఉందని, దేశంలో 1,30,000 పోస్టాఫీసులు సేవలు అందిస్తున్నాయన్నారు. 3,00,000 పోస్ట్ మ్యాన్లు, గ్రామీణ తపాలా ఉద్యోగులు కలిగి ఉన్నామన్నారు. ఆఖరి మైలురాయి వరకు బ్యాంకింగ్ సేవలను అందించడమే ఐపీపీబీ ముఖ్యోద్దేశమన్నారు. స్మార్ట్ చెల్లింపుల విధానంలో మైక్రో ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ యాప్, ఎస్ఎంఎస్, ఐవీఆర్ వ్యవస్థలతో నమ్మకమైన సేవలను అందిస్తున్నామన్నారు. డీఓపీ చెల్లింపులు జరిపేలాగా మౌలిక సదుపాయాలు, డిజిటల్ అంగీకార పర్యావరణ వ్యవస్థను సృష్టించేందుకు దృష్టి కేంద్రీకరించేలా చేస్తుందన్నారు. ఐపీపీబీ సేవలు, ఇతర బ్యాంకింగ్ సేవల వివరాలను మేనేజర్ ప్రశాంతి, అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ జనరల్ శర్మ తదితరులు వివరించారు. And one such new thing is going to be launched tomorrow is the India Post Payment Bank. We got the license from Reserve Bank of India in 19th August 2015 to start a bank. Exactly a year after, that is in 2016-17th August, the department had created the India Post Payment Bank as a public sector organization under the Department of Post with 100% ownership by the government. Thereafter, we worked very hard to make it real, and in 2017, 2 branches were opened on pilot basis, and tomorrow the big thing is going to happen. 650 branches in the country will be inaugurated by our Honorable Prime Minister of India, Sri Narendra Modi, at Delhi. Every state also will have the similar inaugural function, and tomorrow we also in Andhra Pradesh state will have an inaugural function at Vijayawada by Sri Jagat Prakash Nadda, the Cabinet Minister for Health and Family Welfare. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.